ఈ అన్నదమ్ముల మధ్య భూ వివాదాలు, ఆస్తి వివాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, మరి వాళ్ళు కూడా ఏమైనా రత్నం ధరిస్తే అలాంటి వివాదాలు రాకుండా లేకపోతే వాటికి పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంది? డెఫినెట్గా ఇప్పుడు అన్నదమ్ముల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే భూ సంబంధమైన, భూమికి సంబంధమైన అంటే కుదురు గురుడు, గురు కుదురు కలయికమైన గురుమంగళ యోగం అంటామండి. ఈ గురుమంగళ యోగం ఉన్నప్పుడు ఏంటంటే స్థిరాస్తులు పెరుగుతాయి ఎవరికైనా సరే. సో ప్రతి ఒక్కరు జాతకంలో కానీ గురు చంద్రుల గురు మంగళం అంటే మంగళం అంటే కుదురు అన్నమాట. ఆ రెండు కాంబినేషన్ ఒక్కొక్కరు చూసుకున్నట్టే కానీ ఒకరి మీద ఒక వీక్షణ ఉన్నట్టు కానీ కనబడుతుంది ఆ యోగంలో వాళ్ళు తెలియకుండా స్థిరాస్తులు పెరుగుతాయి అన్నమాట. సో ఆ సహజంగా ఈ గొడవలు అలాంటి జరుగుతున్నప్పుడు అందముల మధ్య కానీ స్థిరాస్తి వ్యవహారంలో భావించే విధానంలో తేడా వచ్చి కోర్టు వ్యవహారాలకు వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు ఇటువంటి దానికి సంబంధించిన అటువంటి యోగం జాతకంలో లేనప్పటికీ చేతికి ఆ యోగ సంబంధమైన రత్నధారణ చేస్తే మాత్రం డెఫినెట్ గా అందులో కొంత సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది అన్నమాట. అందుకే ఏంటంటే ఇటువంటి వివాదాలు ఉన్న వాళ్ళంటే కనుక పుష్యరాగం చేతికి ముందు వెళ్ళి చూపుడు వెళ్ళి ఒక 3 క్యారెట్స్, అదేవిధంగా పగరం కూడా 4 క్యారెట్స్ తక్కువ కాకుండాను అది కూడా పెట్టుకుని ఆ రెండింటికి సంబంధించి మంత్ర సాధన చేస్తే మాత్రం ఒక మధ్యస్థితిలో ఉన్న తగాదం ఉన్నప్పటికీ కూడా ఆనందం ఎవరైతే నిజంగా వాళ్ళకి రావాల్సిన ఆస్తి రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి రత్నధారణ చేసుకుంటే డెఫినెట్ గా అందులో ఒక భాగంగానే ఖచ్చితంగా సొల్యూషన్ అవుతుంది. అంటే చిరకాలం ఆ యొక్క 5-10 సంవత్సరాల నుండి తగాదాలు ఉన్నాయి, కోర్టు వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా దాని కొరకు సొల్యూషన్ అయ్యే అవకాశం పూర్తిగా చెప్తామండి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5008. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9963-267-500, 9396-772-133.